అంటే ఏమిటి నాలుగు దేవుని సన్నిధి చేరుకోవటం హృదయాన్ని విప్పి ఆయన పాదములపై పోయటం ఏ పాదలైనా ఏ వ్యాధి అయినా ఒక ఫ్రెండ్ ఉన్నారని గుర్తించుకొని మొత్తము తెరవటం మూడవది అన్నీ ఆయనకు తెలియచేయటం ఒక ఫ్రెండ్తో మాట్లాడటం నాకు ఇలా అవుతుంది దేవా అలా అవుతుంది అలా చేయాలని ఆశపడుతున్నా ఏమో అది నీ ఇష్టమో ఏమో నాకు చెప్పు ది ఏసయ్య పరిశుద్ధాత్మ జెంటిల్ మ్యాన్ నీవు పిలిచిననే తప్ప ఆయన నీలోనికి రాడు కానీ వెంటనే ఆ పదవాధ్యాయం ఒకటి రెండవచనంలోనే చదువుతున్నాము నేను మంచి కాపరి నీ కొరకే వచ్చినాను కానీ నువ్వు నన్ను పిలువలేదంటే నువ్వు పిలువకుండానే ఎప్పుడు ఏసుని నువ్వు ఆహ్వానింపవు అని వేచి ఉన్నవాడు నువ్వు ఏసుని పట్టించుకోలేదంటే వెంటనే ఆయన పట్టించుకుంటాడు లోపలికి వచ్చేస్తాడు ఈరోజు మానవ జాతి నశించిపోవటం వారు పాపములో బలహీనంలో పడిపోవటం వలన మాత్రం కాదు పాపం బలహీనంలో కూడా దాన్ని ఎదిరించి ముందుకు వెళ్ళిపోవటకు శక్తి కలుగుతున్న స్వామిని పిలువలేకపోవటం వలన నీకు అర్థమవుతుంది ఏమో కాలేదా చెప్తాను ఒక ఉదాహరణ చెప్తాను రెండవ దినచ లిఖితం పన్నెండవ ధ్యాయం పద్నాలుగవచనంలో తావీదును మనవడను కూర్చి సాలమోని కుమారుని కూర్చి రఘోబామును కూర్చి రాయపడి ఉన్నది రఘోబాం ప్రభుని లక్ష్యం చేయలేదు దేవుని స్వరమును వినుటకు సమయం ఇవ్వలేదు కావునా ఆయన దుష్కార్యంలో పడిపోయాడు దుష్కార్యంలో పడిపోయాడు కారణం దేవుని సన్నిధి ఆయన చేరుకోలేదు దేవుని ఆయన పట్టుకోలేదు కాబట్టి సాతాను ఆయన్ని పట్టుకున్నాడు గాయాలు అందరికీ వస్తున్నాయి గాయాలు దెబ్బలు పొందిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి ఎలా దాన్ని తీర్చుకోవాలని క్రైస్తవ సంఘం నేర్చుకోవాలి ప్రతి నరుడు నేర్చుకోవాలి ఒకవేళ నీవు దేవుని స్వరంనే వినలేకపోయావు అంటే దేవుని వాక్యం చదువుతూ ఉండు నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నేను నడిపిస్తాడు ఒకరోజు నాకు ఈ అనుభవం కలిగింది నేను దానియల్ గ్రంథం చదువుతూ వస్తూ ఉన్నాను దేవుడు దానియల్కి ఆ జంతువులను కూర్చి మాట్లాడుతూ ఉన్నాడు అది చదువుతూ ఉన్నాను నాకే తెలియక ఆ జంతువులు కనబడుతున్నాయి నాకు అరే మళ్ళీ ఒక క్షణం అయింది బయటకు వచ్చిటకు మనం దానియే ఒక్క గండని అనుకున్నాను ఆ వాక్యం చదువుతూ ఉన్నాను పే పేపర్ ఉంది పెన్సిల్ ఉంది సారీ పెన్ ఉంది అండర్లైన్ చేసుకుంటూ పోతూ ఉన్నాను చదువుతూ ఉంటున్నప్పుడు దేవుడు కొత్త కొత్త ఆయన ఆయన ప్రేరేపణ చెప్తూ ఉంటున్నాడు దర్శనం రాసుకుంటూ పోతూ ఉంటున్నాను సడన్గా దానియలకి ఏ దర్శనం ఇచ్చాడో దాంట్లో వెళుతున్నప్పుడు దాన్ని మన కూడా చేస్తాడు సడన్గా ఆ దర్శనాలు మన మీకు కనబడతాయి అందుకే వాక్యం చాలా ముఖ్యం మన మనస్సు ఈ లోకము కార్ లోకపు కార్యంలో ఉన్నంత వరకు అది లోపల వెళ్ళదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళదు హ్యూమన్ ఫెలోషిప్ అండ్ డివైన్ రిలేషన్షిప్ డోంట్ గోట్టుగెదర్ మానవ స్నేహము దైవ స్నేహము రెండు కలిసి వెళ్ళాలంటే ఏ మానవ స్నేహం దేవుని స్నేహం వలన కట్టపడిందో అది మాత్రమే ఉపయోగంగా ఉండడం ఏ మానవ స్నేహం దేవుని స్నేహానికి ఎదురుగా ఉన్నదో అది దేవుని స్నేహం కూడా నీలా ఎదగకుండా చేస్తుంది మనం ఇప్పుడు నేను పాపతోనే మాట్లాడుతూ ఉంటున్నా ఈ పాప ఫోన్ నంబర్ తీసుకుంటున్నా ప్రేయర్ టైంలో కూడా కుడికి వెళుతున్నా పాప ఫోన్ చేస్తుంది అట్లన ఓహో ఆహాహా మాట్లాడుతూ ఉన్నా ఏమైంది దేవుళ్ళో ఉండి ప్రభు నాకు ఏమేమి నేర్పించాలని ఆశించాడో అవన్నీయు శూన్యమైపోయింది సో దేవుని స్నేహం దేవుని స్వరమును వినకుండా ఉండటకే దుష్టుడు ఏం తెచ్చాడు ఏం లేదు పాపం లేదు ఏమీ లేదు ఏదో ఒక పిచ్చి తలంపులు ఓకే ఆహా పోయింది మొత్తం పోయింది ఇది ఒక్క పాపం వేరు పాప బంధనం వేరు దీనికి పేరు పాప బంధనం అది నా పాపమును తాటి వెళ్ళిపోతుంది అది చేయలేకపోతే ఏదో కోల్పోయినట్లు సో నేను కుడికి నేను తొమ్మిది గంటలకు ఫోన్ చేస్తాను లేదమ్మా తొమ్మిది గంటలకు నాకు ప్రార్థన ఉంది ఫాదర్ ఉంటారు చూసుకుంటారు తర్వాత చేస్తానులే ఓకే కుడికి వచ్చినప్పుడు తొమ్మిది గంటలకు మళ్ళీ ఆ జ్ఞాపకం వస్తుంది అందరూ ఉన్నప్పుడే వెళ్ళిపోతావు అరే చెప్పేసేవు కదా తొమ్మిది గంటలకు నేను రాలేను అది ప్రార్థన ఉంది లేదు అది బంధిస్తుంది పాపం ఇప్పుడు ఏమైపోతుంది బంధింప పడుతుంది ఇంగ్లీష్లో ఏమంటారు బాండేజ్ సిమ్ విల్ బికమ్ బాండేజ్ పాపము అది కట్టపడినప్పుడు మొదటిగా ఆ పాపం నుండి విడుదల పొందాలి ఫస్ట్ ఆ కట్టుల నుండి విప్పపడాలి తరువాతమే పాపాన్ని సరిచేయాలి ఆ కట్టు నుండి విప్పకుండా స్వామి నన్ను మన్నించు మన్నించు నాకు త్రాగ రేపు నుండి నేను త్రాగను కానీ మళ్ళీ రే నిన్న రేపు రోజు అడిగి ఏమయ్యా త్రాగనని మాట ఇచ్చావు అందరి ముందు శబదం చేసావు మళ్ళీ వెళ్ళా నేను కాదు స్వామి ఆ దారిలో వచ్చినప్పుడు నా సైకిల్ ఆ దుకాణంలోనికి వెళ్ళిపోయింది స్వామి నేనేం చేస్తాను దారిని మార్చలేదు ఆ దారిలోనే వచ్చినప్పుడే పోవాలా అందుకే తెలంగాణలో చెప్పారు మెయిన్ రోడ్లో ఏమియా అది ఉండకూడదు లోపల పెట్టండి అని గాయాలు దెబ్బలు అందరికీ కలుగుతాయి గాయాలు దెప్పలు పొందిన వెంటనే దేవుని సన్నిధి చేరాలి దేవునితో మాట్లాడాలి ఏమి తాచకుండా ఈరోజు మానవ సంఘం క్రైస్తవ సంఘం నశించిపోవటకు కారణం ఆశలను చెప్తారు గాయాలను చెప్పటలేదు గాయాలని కన్నీరుగా మారుస్తున్నారు గాయాలను పొన్నీరు అంటారా పైనుండి వచ్చేది మంజు కన్నీరు పన్నీరు అంటారా పన్నీరు పన్నీరుగా మార్చటలేదు లార్డ్ దేవుని సన్నిధిలో ఉన్న కన్నీరు ఏమాగుతుంది పన్నీరుగా మారుతుంది ప్రైస్ హళలు యా హళలు అవును ఇప్పుడు మనం ఇంకొక వ్యక్తిని చూస్తాం ఆయన పేరు సంసోన్ దేవుని చేత చాలా ప్రేమింపబడిన వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్న మనోవ ఆయన భార్య ఉండి దేవుని అనుగ్రహమును పొంది వారు అద్భుతాలు చేశారు సంసోన్ పుట్టినదే ఒక అద్భుతం ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు దేహం ఏమైపోతుంది బలమైపోతుందా బలహీనమైపోతుందా నీవు లావుగా అవుతావా సన్నగా అవుతావా కొందరు ఉపవాసం ఉండి లావుగా అవుతున్నారు తెలుసా ప్రిజలవర్ హళలు యా కొందరు తినట వలనే లావు ఆగుతారు కొందరు తినకుండా ఆగుతారు ఎలా అని రిజినమ్మ అని అడగాలి నర్సే ప్రైజ్ హలలు యా హళలు యా ఇక్కడ చూస్తూ ఉన్నాము వాళ్ళ అమ్మ నాన్న ఉపవాసం ఉండి సన్నగా అయిపోవాలి శారీరక బలం కోల్పోవాలి కానీ దేవుని కొరకే నీవు ఏమి త్యాగం చేసినా కూడా అది తిరిగి పదిరెట్లుగా నీకు ఇవ్వబడుతుంది దేవుని కొరకై నువ్వు ఏమి త్యాగం చేసినా అది నీ నుండి కోల్పోదు అది నీకే పదిరెట్లుగా తిరిగి వచ్చేస్తుంది ఇప్పుడు మనోవా ఆయన భార్య సంతానం కావాలని వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వారు బలహీనము దేహం బలహీనమైపోతుంది తినకుండా ఎన్నో రోజులు తినకుండా ఎట్లా ఉండిన అమ్మాయి ఎట్లా అయిపోయింది దేవుడు అప్పుడు ఆ బిడ్డను ఆశీర్వదించి నీవు బలహీనమైపోయావా నీకు బలమైన వ్యక్తిని ఈ బలహీనమైన సరి నుండి తీసుకుని వేస్తా అన్నాడు నీ బలమును ప్రభుణకిచ్చి నీవు బలహీనమైపోయినా నీ నుండి బలమైనది జన్మించను పక్కన ఉన్న వారితో చెప్పు నీ బలమును ప్రభునకిచ్చి నీవు బలహీనుడై అయిపోయినను బలమైన వాణ్ణి ప్రభు ద్వారా భువికి తెస్తావు